పార్లమెంట్ ఎన్నికల ఓటమిపై ఏఐసీసీ పోస్ట్ మార్టం మొదలుపెట్టింది. తెలంగాణలో ఆశించిన ఫలితాలు రాకపోవడంపై కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఆరా తీస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణకు వచ్చిన కురియన్ కమిటీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో గాంధీ భవన్లో విడివిడిగా సమావేశమై చర్చిస్తోంది. ముందుగా ఓటమి పాలైన అభ్యర్థులతో సమావేశమై ఓటమికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు కమిటీ సభ్యులు. ఎన్నికలకు తక్కువ సమయం ఉండడం వల్లే తాను ఓడిపోయినట్లు ఈ సందర్భంగా కొరియన్ కమిటీకి చెప్పారు దానన్న నాగేందర్. ఇక బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడినట్లు గడ్డన్ రంజిత్ రెడ్డి వెల్లడించారు. ఇక మధ్యాహ్నం తర్వాత గెలిచిన అభ్యర్థులతో విడివిడిగా సమావేశం కొనసాగుతోంది. వరంగల్ ఎంపీగా గెలిచిన కడియం కావ్య అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కొరియన్ కమిటీకి రిపోర్ట్ ఇచ్చారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నరేందర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నరేందర్, కొరియన్ కమిటీ రకరకాలుగా చర్చిస్తోంది గెలిచిన వాళ్లతో, అలాగే ఓడిపోయిన నేతలతో కూడా. దీంట్లో ఎలాంటి విషయాలు వెల్లడవుతున్నాయి? రైట్ రేచల్, ఉదయం 11 గంటలకు గాంధీ భవన్లో కొరియన్ కమిటీ సమావేశమైంది. ప్రధానంగా పార్లమెంట్లో మీరు అన్నట్టుగా అనుకున్న ఫలితాలు రాకపోవడంతో పోస్ట్ మార్టం రిపోర్టు నిర్వహించింది చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా మొదటగా ఓడిన 8 మంది పార్లమెంట్ అభ్యర్థితో సమావేశం కావడం జరిగింది. దాని తర్వాత మధ్యాహ్నం తర్వాత గెలిచిన ఎనిమిది మంది ఎంపీలతో సమావేశం అవుతున్నారు. ప్రధానంగా వాళ్ళు ఒక్కటే చెప్పారు, ఆఖరి నిమిషంలో టికెట్ ఇవ్వడం, కొన్ని చోట్ల కింది స్థాయి క్యాడర్ కావచ్చు లేకపోతే అందులో ఉన్న సీనియర్స్ కావచ్చు వాళ్ళకు సహకరించకపోవడంతో వాళ్ళు ఓడిపోయినట్టుగా ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. ఇదే విషయాన్ని వాళ్ళు ఆ కొరియన్ కమిటీకి చెప్పారు. ఇక ఎవరైతే దాదాపు 8 మంది ఓడిపోయారో అందులో సగం మంది కూడా కొత్త అభ్యర్థులు కావడం, తద్వారా కూడా అక్కడ ఉన్న ఎవరైతే పాత క్యాడరు కొత్త క్యాడర్ను మమేకం చేసుకోకపోవడం వల్లే తాము ఓటమి పాలినట్టుగా వాళ్ళకు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఇదే విషయమై కొరియన్ కమిటీకి వాళ్ళు చెప్పారని చెప్పి చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చివరి నిమిషంలో టికెట్ ఇవ్వడం, అంతేకాకుండా ఏదైతే ఓటమి పాలైన తర్వాత రాహుల్ గాంధీ చొరవతో ఈ విధంగా కమిటీ వేయడం, అక్కడ ఉన్న లోపాలను అన్నీ కూడా సవరించుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఇటు దానంనగర్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. గడ్డ రంజిత్ రెడ్డి, అంతేకాదు సునీత మహేందర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా అదే చెప్పిన పరిస్థితులు ప్రధానంగా కనిపిస్తున్నాయి చెప్పుకోవచ్చు. ఇక ఎవరైతే ఓడిపోయారో అక్కడ ఉన్న ఓటమి గల కారణాలు, కింది స్థాయి క్యాడర్ ఏమైనా వాళ్ళకు సహకరించినా లేదా, కాంగ్రెస్ పార్టీలో ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కడ మైనస్ ఉంది ఎక్కడ ప్లస్ ఉంది, ఒకవేళ మైనస్ ఉన్న చోట ఏ విధంగా పార్టీని బలోపేతం చేసుకోవాలనేపై కూడా కొరియన్ కమిటీ వాళ్లకు సూచనలు సలహాలు ఇచ్చిన నేపథ్యం ప్రధానం కనిపిస్తుంది. ఇవన్నీ కూడా రిపోర్టు 14వ తారీఖు వరకు అందరి దగ్గర నుంచి నివేదిక తీసుకొని ఏఐసీసీకి తుది నివేదిక ఇవ్వబోతుంది రానున్న ఎన్నికల్లో. సో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ దిశగానే అడుగులు వేస్తుందని చెప్పి వాళ్ళు ధీమా వ్యక్తం చేసిన పరిస్థితులు ప్రధానం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా బీఆర్ఎస్ ఓట్లని గంపగుత్తగా బీజేపీ వైపు వెళ్ళాయి కాబట్టి తాము ఓటమి చెందామని చెప్పేసి కూడా చాలా వరకు ఎంపీ అభ్యర్థులు చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏఐసీసీ సర్వేలో దాదాపు రాష్ట్రంలో 12కి పైగా ఎంపీ స్థానాలు వస్తాయని వాళ్ళు భావించినప్పటికీ కూడా 8కి మాత్రమే పరిమితం కావడం కాస్త నిరాశ చెందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో అయితే కాంగ్రెస్ పార్టీ ఆశలు పెంచుకుందో ఆ రాష్ట్రాలకు సంబంధించిన జాబితాలో తెలంగాణ ఉంది కాబట్టి సో ఆశలన్నీ కూడా అడియాశలు అయ్యాయి. ఖచ్చితంగా ఎందుకు ఈ విధంగా జరిగిందని చెప్పి కూడా ఏఐసీసీ మధ్యప్రదేశ్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ రాష్ట్రాలకు కమిటీని కూడా నిర్వహించింది త్రిసభ్య కమిటీ. అందులో భాగంగానే గత నెల త్రిసభ్య కమిటీకి కొరియన్ సంబంధించిన త్రిసభ్య కమిటీ తెలంగాణ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వాళ్ళు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు దీపాదత్ మునిషి వీళ్ళందరితో కొంత సమాచారం తీసుకున్నారు. ఇవాళ ఎవరైతే ఓడిపోయిన ఎంపీలు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, లేకపోతే గెలిచిన ఎంపీలు కావచ్చు వీళ్ళందరితో సమావేశం అయిన తర్వాత రేపు జిల్లాల పర్యటన ఉంటుందని వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా సాయంత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాత్రి 7:30 వరకు ఈ సమావేశం అనేది కొనసాగుతుంది. చివరగా ఖమ్మం పార్లమెంట్ సంబంధించి సమావేశం ఉంటుంది. ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓట్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది, అసెంబ్లీ పరంగా మనం గెలిచినప్పుడు కూడా పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి ఎందుకు ఓట్ షేర్ తగ్గింది అనే దానికి వాళ్ళు పోస్ట్ మార్టం చేసే దిశగా ఉండే చెప్పుకోవచ్చు. 2019లో బీజేపీకి ఓట్ షేర్ తగ్గింది, 2019 తర్వాత ఇప్పుడు బీజేపీకి ఓట్ షేర్ ఎందుకు పెరిగింది, ఎవరి ఓట్ షేర్ పెరిగింది, ఇప్పుడు బీఆర్ఎస్ వైపు ఓట్లన్నీ కూడా గంపగుత్తగా బీజేపీ వైపు ఎందుకు టర్న్ అయ్యాయి, ఇక్కడున్న కాంగ్రెస్ క్యాడర్ యొక్క లోపమైన ఉందా, అభ్యర్థుల లోపమైన ఉందా, వాళ్ళ బలాబలాలు ఏంటి, ఇవన్నీ కూడా ఒక తుది నివేదిక రూపొందించబోతున్నారు. నివేదిక ఆధారంగా ఏఐసీసీకి ఇవ్వబోతున్నారు. ఏఐసీసీకి ఇచ్చిన తర్వాత భవిష్యత్తులో సో ఆ లోపాలన్నీ కూడా సరిదిద్దుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది కాబట్టి దీనికి అనుగుణంగానే వీళ్ళు అడుగులు వేస్తారని చెప్పుకోవచ్చు. అయితే వారితో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు కావచ్చు, వీళ్ళతో కూడా
కొరియన్ కమిటీ సమావేశం కావడం జరిగింది. తాను రెండు సార్లు తనకు అన్యాయం జరిగింది చెప్పేసి కూడా కొరియన్ కమిటీ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అని చెప్పుకోవచ్చు. సో తనకు ఎందుకు టికెట్ రాలేదో మీరు అడగాలని చెప్పేసి కూడా కొరియన్ కమిటీకి చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. జీవన్ రెడ్డి కూడా కొన్ని రోజులుగా అలక ఉన్నారు. దాని తర్వాత అధిష్టానం పిలిచి ఆయన బుజ్జగించిన నేపథ్యం కనిపించింది. సో జీవన్ రెడ్డి కూడా కొరియన్ కమిటీతో సమావేశం కావడం జరిగింది. ఒక్కొక్క దగ్గర నుంచి ఇటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరి దగ్గర నుంచి వాళ్ళు కొరియన్ కమిటీ పలు సూచనలు సలహాలు తీసుకుంటారు. అక్కడున్న లోపాలు ఏంటి, ఆయా నియోజకవర్గాల్లో ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడలేదు అనే దానిపై పూర్తిగా ఒక నివేదిక తయారు చేసి 14 తర్వాత ఏఐసీసీకి అందించబోతారు. సో రేపు కూడా సమావేశం ఉంటున్నట్టుగా మనకు ప్రధానంగా తెలుస్తుంది. దాని తర్వాత జిల్లాల వారీగా వెళ్తారు. అక్కడ ఆయా నియోజకవర్గాల్లో అసెంబ్లీ వారీగా అసెంబ్లీ ఇన్ఛార్జ్లు కావచ్చు లేదంటే పార్లమెంట్ ఇన్ఛార్జ్తో సమావేశం అవుతారు. సో ఆ పార్లమెంట్ నియోజకవర్గాల్లో కావచ్చు ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎందుకు కాంగ్రెస్ పార్టీకి తక్కువ ఓట్లు వచ్చాయి, సో ఎందుకు ఎక్కువ ఓట్లు రాలేకపోయాయి, తక్కువ ఓట్లు రావడం గల కారణాలు ఏంటి, సో ఇవన్నీ కూడా విశ్లేషించే పనిలో ఉన్నారు. చాలా వరకు మెజార్టీగా కొత్త వాళ్ళకు ఎవరైతే ఓడిపోయిన స్థానంలో కొత్త వరకు పార్లమెంట్ టికెట్ ఇవ్వడం వల్లే ఓడిపోయినట్టుగా వాళ్ళకు నిర్ధారణకు వచ్చినట్టుగా మనకు ప్రధానంగా తెలుస్తుంది. అంతేకాకుండా కొన్ని పార్లమెంట్ నియోజకవర్గంలో కేడర్ సహకరించకపోవడం, అయితే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం, సో ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ పాత కేడర్ అంతా కూడా వాళ్ళకు సహకరించకపోవడం వల్లే ఓడిపోయినట్టుగా వాళ్ళకు నిర్ధారణ రావడం. మొత్తానికైతే ఈ కురియన్ కమిటీ సమావేశం ఉదయం 11 నుంచి ఇప్పటివరకు దాదాపు అంటే 5 గంటలుగా సుదీర్ఘంగా సాగుతుంది. సో ఇవాళ మొత్తం ఒక్కొక్క ఎంపీ అభ్యర్థి కావచ్చు, ఒక్కొక్క ఎంపీ కావచ్చు, వాళ్ళతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుంటారు. ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత ఈ నివేదిక 14 వరకు ఉంటుంది. 14 తర్వాత తుది నివేదిక ఏఐసీసీకి ఇవ్వతారు. రైట్, థ్యాంక్ యూ నరేందర్.